TV27 News जनहित में मा अभिमतम। वेलकम टू TV27 News। कृष्णा जिला पेडन नियोजकवर्गम बंटुमिल्ली मंडलंलो राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मकंगा श्रीकारं चुट्टिना जगनन्न विद्या कानुकनु विद्याशाख अधिकारुलु मंडल वैसीपी नायकुलु विद्यार्थुलकु अंदिंचारु। मंडलंलोनि अन्नि ग्रामाल्लो जरिगिन ई कार्यक्रमाल्लो वैसीपी मंडल अध्यक्षुलु मलिसिट्टि राजबाबु, वैसीपी राष्ट्र युवजन विभागं प्रधान कार्यदर्शि विलिवेल चिनबाबु, कंचडं सोसैटी बैंक चेयरमैन बंडार चंद्रशेखर, एएमसी वैस चेयरमैन पालडुगुल बाबूराव, मंडल यूथ कन्वीनर ओडिमि चिन्नारी बाबू, एक्स जेडपीटीसी तिरुमानि सीनु, एएमसी डैरेक्टर्लु कोल्ला लोकेश, मारुबोयिन नागनांचारम्म, मारुबोयिन नानी, पट्टपु बुज्जि, कमाल बाषा, मद्दाल नरेश, प्रसन्न कुमारी, एमडीओ विजयलक्ष्मी, एमईओ केएसवी प्रसाद, गौरी बालचंद्र राव, सोशल मीडिया नंदु, सातलूर माजी सरपंच चोड़वरपु राधाकृष्ण, कोपर्ति सुब्बाराव, सुज्ञान महेश, बोर्रा रमेश, गुद्दटी श्रीनिवासराव, कोल्ला शेखर, पेपेटी वीरबाबू, कोंडा ब्रदर्स रेणुका ताताराव, गौरीशेट्टी श्रीनिवासराव, गौरीशेट्टी कोंडलराव, కందుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు విద్యారంగం అనేది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కంటి వెలుగు అనే కార్యక్రమం నుంచి ప్రతి రెండు నెలలకి ఏదో ఒక కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో మొదలవుతూనే ఉంది। విద్యారంగం వైఎస్ఆర్ కంటి వెలుగుతో మొదలుపెట్టి మరి ఈరోజు జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరు ముద్ద, ఇవన్నీ కూడా అమ్మఒడి, ఇవన్నీ కూడా మరి కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా చేసుకుంటున్నాం। చిన్నవాడైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మనసున్న వ్యక్తి, ఏ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఆయన పెద్ద మనసుతో ఆలోచించి విద్యా రంగానికి మరి ఈరోజు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది। నాడు నేళ్ళలో ముడి పెద్దలు లేని విధంగా మన ప్రతి స్కూల్ని కూడా అక్కడ ఉన్న స్కూల్ని అంతకుముందు ఎలా ఉందో ఫోటో తీస్తున్నాం, నారునేళ్ళలో ఎంత అభివృద్ధి చెందిందో మళ్ళీ ఫోటో తీసే అదే స్కూల్లో పెట్టడం జరుగుతుంది। మరి ఇంత ఎక్కువ మొత్తంలో నిధులు ఇవ్వడానికి కారణం ఏంటి? మన పిల్లలు అభివృద్ధి చెందాలి। ఏ రంగానికైనా సరే మనం ఎంత పెట్టుబడి పెట్టినప్పటికీ అది ఆదాయం అనేది రావచ్చు రాకపోవచ్చు। చదువు అనే దానికి పెట్టుబడి పెడితే అది ఈ దేశానికి చాలా అవసరం। అందుకే వినయ విజ్ఞత ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి మరి ఈరోజు చదువుకి పెద్ద పెట్ట వేయటం జరిగింది। ఇక్కడ పేద ధనిక అనే భేదం లేకుండా మరి పిల్లలందరూ కూడా సమానమైన విద్య, అందరికీ ఒకే విద్య, సమానమైన విద్య ఇవ్వాలనే ఉద్దేశంతో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు విద్యా రంగంలో ప్రారంభించడం జరిగింది। ఈరోజు మనకందరికీ తెలుసు గోరుముద్దని, జగనన్న గోరుముద్ద అనే ప్రోగ్రాం ఈరోజు స్కూల్లో పెట్టారు। ఇక్కడ ఉన్న ఎస్ఎంసీ సభ్యులందరికీ కూడా, ఇక్కడ ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా నేను పేరు పెట్టి మనం చేసుకుంటున్నాను। ముఖ్యమంత్రి గారు ఎంతో టైం తీసుకుని ఆయన స్వయంగా రాశారు పిల్లలకి ఏమేమి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో గోరుముద్ద ప్రోగ్రాం। ప్రతి ఒక్క తల్లి కూడా మరి ఈరోజు స్కూల్కి రండి, మీ పిల్లల యొక్క ఆహారం ఎలా ఉందో చూడండి, అది అమలవుతుందో లేదో అని చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది। జగనన్న విద్యా కానుక కింద ఇస్తున్నారు బట్టలు, వాటిని అన్నింటినీ మంచిగా ఉతికి పిల్లలకి నాణ్యమైన దుస్తులు ధరించి వాళ్ళని మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళకి విద్యలు నేర్పించి చూడవలసిన బాధ్యత తల్లికే ఉంది। ఏ కార్యక్రమం వచ్చినా సరే, డాక్టర్ వచ్చినా సరే, అమ్మఒడి వచ్చినా సరే, ఏది వచ్చినా సరే
అకౌంట్లో డబ్బులు ఎందుకు తల్లులుగా చేస్తాం ఎక్కడ తండ్రులు గేయట్లేదు ఎందుకంటే తల్లులు అంటే బాధ్యతగా ఉంటారు పిల్లల పట్ల ప్రేమగా ఉంటారు మీకు అన్నీ తెలుసు ఎక్కువ దుబారా ఖర్చులు పెట్టరు అన్న ఉద్దేశంతో మరి మీ అకౌంట్లో వేయించబడింది అది దృష్టిలో పెట్టుకొని మరి పిల్లల యొక్క భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దాలి నిత్యం కూడా పిల్లల మీద కాన్సంట్రేషన్ పెట్టాలి వాళ్ళు ఎలా చదువుకుంటున్నారో వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది వాళ్ళు మంచి ఆహారాన్ని స్కూల్లో అందిస్తున్నారా లేదా స్కూల్ పరిసరాలు ఎలా ఉన్నాయి పాఠాలన్నీ ఫాలో అవుతున్నారా లేదా అన్నీ కూడా తల్లిదండ్రులుగా మీరు ఎప్పటికప్పుడు అధ్యయనం చేయండి ఏదైనా లోపాలుంటే మన గ్రామ పెద్దలు ఉన్నారు మంచి మంచి టీచర్స్ ఉన్నారు వారి దృష్టికి తీసుకెళ్ళండి వారు ఇవన్నీ కూడా నివృత్తి చేస్తారని మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ స్కూల్లో కూడా అంటే ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్కి మనం చిన్న స్కూల్కి 10 లక్షలు నాడు నేడులో పెట్టడం జరిగింది నెక్స్ట్ కూడా మనం హై స్కూల్లో కూడా నాడు నేడు కార్యక్రమం సంబంధించిన గ్రాంట్లు కూడా ఈ స్కూల్కి కూడా పెట్టే విధంగా మా గౌరవ శాసన సభ్యులు జోగి రమేష్ గారి దృష్టికి తీసుకెళ్తాం అలా మన గ్రామ పెద్దలు కూడా అందరూ కూడా ఇక్కడ సీనియర్ పెద్దలే చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు మరి కొంతమంది స్కూల్కి మంచి నీళ్ళు అవుతారు సమ్మర్ రెండు వాటర్ అది చేస్తున్నారు మన సర్పంచ్ గారు కానీ సుబ్బయ్య గారు కానీ మరి అందరూ కూడా బాబురావు గారు కానీ అందరూ కూడా మంచి అవగాహన కలిగిన వ్యక్తులు వాళ్ళందరి సహకారంతో మరి గ్రామం అభివృద్ధి చెందాలని మీరందరూ కూడా మీ పిల్లలందరూ కూడా అభివృద్ధి చెంది మంచి విద్యావంతులై కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు.